ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న పెద్దల మాటను చాలామంది లైక్ తీసుకుంటున్నారు పదవి వస్తే చాలు అంతవరకు లేని క్యారెక్టర్ని కూడా బయటపెట్టేసి హంగామా చేసేస్తారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు గురించి ఇదే టాక్ నడుస్తోంది ఎంసెట్లో టాప్ టెన్ లో నిలిచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన అప్పల్రాజు గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభ చాటుకున్నారు తర్వాత స్థానికంగా మంచి హస్తవాసి గల డాక్టర్గా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు స్వతహాగా చొరవ మంచి ఉత్సాహం ఉండడంతో పాటు అవడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పలరాజును తన క్యాబినెట్లోకి తీసుకున్నారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజుకు జగన్ మత్స్య పశుసంవర్ధక శాఖలను కేటాయించారు కానీ మంత్రి అయినప్పటి నుంచి అప్పలరాజు వ్యవహార శైలి మారిపోయిందని సొంత పార్టీ నేతలు అధికారులే చెవులు కొరుకుంటున్నారు తన వద్దకు పన్నుల కోసం వచ్చే ప్రతినిధుల్ని ఆయన పూచిక పొలలా చూస్తున్నారన్న ఓపెన్ టాక్ నడుస్తోంది రీసెంట్గా విశాఖలో ఓ సీఐని చొక్కా ఓటదీసి కొడతనంటూ సీదిరి అప్పలరాజు చిందులతోకడం బాగా వైరల్ అయింది అంతేకాకుండా తన శాఖ అధికారులు సమావేశాల్లో ఏదైనా చెప్పబోయినా వారిని వారించి తనకంతా తెలిసన్నట్టు మాట్లాడుతుంటారంట తానొక డాక్టర్నని అందులో గోల్డ్ మెడలిస్ట్నని ఎవరో చెప్పేది ఎందుకు వినాలన్నట్లుగా మంత్రి బిహేవియర్ ఉందని అధికారులు వాపోతున్నారట ఏదో పొలిటికల్ సర్కిల్లోనే అలా ఉన్నారా అంటే సొంత వారితోనూ అదే సీన్ కంటిన్యూ చేస్తున్నారట ఈ మంత్రి గారు దీంతో మినిస్టర్ సొంత సోదరుడు సీదిరి చిరంజీవి వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్నారని పలాసలో గుసగుసలు వినిపిస్తున్నాయి మినిస్టర్ సొంత గ్రామమైన దేవనల్తాడు నుంచి చిరంజీవి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందారు తర్వాత సోదరుడితో పాటు వైసీపీ గూటికి చేరారు మళ్లీ ఇప్పుడు అప్పలరాజు వ్యవహార శైలి నచ్చక టీడీపీలో చేరబోతున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇక మంత్రి అన్నయ్య సీధరి త్రినాథ్ కూడా అదే బాట పట్టనున్నారంట తమ్ముడితో విభేదాలతో ఆయన కూడా సైకిల్ ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇలా అటు పొలిటికల్ సర్కిల్లోనూ ఇటు సొంత వారిని దూరం చేసుకుంటున్న మంత్రి అప్పలరాజు పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి మరి